నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుల్కరావు. వెల్కమ్ టు కామనా లైబ్రరీ. ఫాస్ట్ అండ్ బ్రీఫ్, రెండు ఇన్సిడెంట్స్ సోషల్ మీడియా అండ్ మీడియా ముఖ్యంగా భయంకరమైనటువంటి చర్చకి దారితీసింది. చాలా మన కామనా లైబ్రరీ వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్కి కూడా పెట్టారు. ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని ప్రసంగాలు పెట్టారు. విచ్ ఇస్ నాట్ ద రైట్ టైం టు టాక్ ఆన్ ఇట్. అది నేను రేపు మాట్లాడుతాను. ప్రస్తుతానికి వచ్చేసరికి నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక ఆ వాటిక దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఆ మెమోరియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తొలగించమని చెప్పినటువంటి దాని గురించి. రెండు, షర్మిల గారు వాళ్ళ అబ్బాయి వివాహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు షర్మిల గారి సోదరుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆవిడ వ్యవహార శైలి గురించి. రెండు కూడా వాస్తవంగా కొంచెం రాజకీయంగా అధికారం చేపట్టినటువంటి కుటుంబాలు అవడంతో అంత చర్చకు లేవనిచ్చింది. కానీ మామూలుగా సర్వసాధారణంగా ఊళ్ళో జరిగేటువంటి విషయం, మన మామయ్యలో పెద్దనాళ్ళలో బాబాయ్లో అందరికీ మనం నచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక రకమైన మాట మాట్లాడతారు, వాళ్ళు చెప్పినటువంటి పందాల్లో మనం లేవనో రాలేదనో మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రధానమైన చర్చ ఎందుకు జరగబడింది అనేటువంటిది అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించి గత కొద్ది కాలంగా ఏ విధమైనటువంటి అధికారికమైన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మిశ్రమ స్పందన కూడా లేకపోవడం, కళ్యాణరామ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళ తండ్రికి జరిగినటువంటి అన్యాయం అయితేనే, లేకపోతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం అయితేనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని మాత్రమే రాజకీయంగా ఫోకస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో కొంతవేళ బాధ పెట్టారనేటువంటి విధానం అయితేనే, జూనియర్ ఎన్టీఆర్ గారు మామగారు కూడా సాక్షి ఛానల్ వేదికగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా వాళ్ళ కుటుంబపరమైనటువంటి విషయం, పెద్దగా ప్రజా బాహుళ్యంలో చర్చకి దారితీయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. వాస్తవంగానే ఎన్టీఆర్ గారి కుటుంబంలో బాలకృష్ణ గారు ఒక్కళ్ళు మాత్రమే, బాలకృష్ణ గారు, పురంధేశ్వర్ గారు తదితర వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు మా నాన్నగారు పెట్టినటువంటి పార్టీని, మాకెంతో కొంత మేలు జరుగుతూ ఉన్నది, మేము అంత లార్జర్ స్కేల్లో డెడికేషను రిస్కో పొలిటికల్గా ఇట్స్ నాట్ ఈజీ. అంటే కమెంట్ చేయడం తేలిక, కానీ నాడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా నాదర్ల భాస్కర్ రావు గారు ఆ పార్టీని లాక్కున్న తర్వాత ఎవరో కూడా ముందంజలు నడిపేటువంటి అవకాశం తక్కువ. సరే, అది ఎన్టీ రామారావు గారు బాధపడ్డా, ఎన్టీ రామారావు గారు పిల్లలకో, ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులకో, లక్ష్మీ భారతి గారితో ఎన్టీ రామారావు గారు కొన్న వైఖరి నచ్చకో, వాళ్ళ కుటుంబంలో విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో అత్యధికులు బలపరిచారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని బలపరచకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఆయన సామాజిక వర్గ పెద్దలు, రామోజీరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీతో పాటు ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులే చంద్రబాబు నాయుడు గారిని బలపరచకుండా ఇక్కడ దాకా రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, రాజకీయపరమైన విమర్శల కోసం ఆయన వెన్నుపోటు పొడిచారని మాట్లాడుకున్నా, వాళ్ళ ఇంటర్నల్గా ఫ్యామిలీలోనే ఉన్నటువంటి చీలికలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి అంబ్రెల్లాకి ఎందుకో వెళ్ళడాన్ని ఆపలేపోయింది. సరే, హరికృష్ణ గారు కొంత వివేదించిన, హరికృష్ణ గారు పార్టీ పెట్టి తర్వాత సస్టైనబిలిటీ ఈక్వేషన్స్లో ఆయన పార్టీని తీసేసినా కూడా, అన్నా తెలుగుదేశం అనేటువంటిది పెట్టి ఆయన తీసేసినా కూడా, ఒకటి రెండు సార్లు ఆయనకి రాజకీయంగా అవకాశం కల్పించిన, ఆయన ఊహించిన స్థాయిలో ఆయన తండ్రి గారి పార్టీలో ఆయనకు అవకాశం దొక్కలేదు అనేటువంటి బాధ ఆయనకి ఎప్పుడు ఉంటా ఉండేది. చాలామంది సీనియర్ మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు కూడా హరికృష్ణ గారు చాలా బాధపడుతూ ఉండేవారు, కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన పట్ల నిరంకుశత్వంగా వ్యవహరించారంట, దాని బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు సరిగ్గా స్పందించలేదన్న చెప్తూ ఉండేవారు. కానీ వాళ్ళ కుటుంబ విషయం కదా, దానికంత రాజకీయ ప్రాధాన్యత ఏముంటుంది? ఎన్నో తేడా టీడీపీ కార్యకర్తలు సంతోషంగా ఉంటేనో, టీడీపీ పార్టీని అధికారంలో తీసుకురావడం కానీ నిర్ణయాలు సఫలీకృతం అయితేనో, మూడుసార్లు ఆయన అధికారంలోకి వచ్చారు, మూడుసార్లు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు రాజకీయ పార్టీ నడపడం అనేటువంటి ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఎదిగి కలిసి వచ్చి సినిమా పరంగా అంత స్టార్డమ్ అనేటువంటిది ఆయన టాలెంట్తో, ఆయన డ్యాన్సులతో, ఆయన స్వయం కృషితో ఆయన ఎదిగిన తర్వాత ఆయన వీళ్ళ కలిసి రావాలనేటువంటిది సహజంగా వాళ్ళు పెట్టుకునేటువంటి కుల తీర్మానం. ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గంలో నేను చూస్తాను డిసిప్లిన్ ఉంటుంది, ఆయన దగ్గర డిసిప్లిన్ ఉంటుంది. సామాజిక వర్గ పెద్దలను దాటి, సామాజిక వర్గ కట్టుబాట్లు దాటి అత్యధికులు వ్యవహరించరు. అడపదడప ఒకవేళ మనం చూస్తే వల్లభనేని వంశీ గారు కానీ, లేకపోతే గుడివాడలో ఉన్నటువంటి కొడాల నాన్నగారు కానీ, ఇట్లాంటి వాళ్ళు మనం అడపదడప చూసినా వాళ్ళు కూడా ఎక్కడ బార్డర్ లైన్ దాటి కూడా మామూలు రాజకీయ విమర్శలు, లొకేషన్ పప్పని తిడతారు, చంద్రబాబు నాయుడు తిడతారు, కొంత అసెంబ్లీ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి నారా భువనేశ్వర్ గారి గురించి
ఆ ప్రస్తావన రావడం శోచనీయంగాని, సాధారణంగా అత్యధికులు 90-95% ఆ కట్టుబాట్లు దాటరు. జూనియర్ ఇంటర్ అనేటువంటి వ్యక్తిని కూడా ఆ గ్రిప్లో ఉంటారేమో అనుకున్నారు, కానీ అతను లేకుండా ఇండివిజువల్గా నాకు క్యారిష్మా ఉంది, మా తాతగారుకి సంబంధించినటువంటి పోలికలే కాకుండా సినిమా పరంగా కూడా నేను అన్ని వర్గాల్లోకి కూడా కొంత స్వచ్ఛకెళ్ళాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు అనేటువంటి లోబడి వ్యక్తికి లోబడి ఉండాల్సిన అవసరం ఏంటని ఆయన అనుకుని ఉండొచ్చు. ఆయన వ్యవహారాలు లేదా మా నాన్నకి అన్యాయం జరిగిందని ఆయనకు బాధ ఉండొచ్చు, ఆయన గుండె కోతను ఉండొచ్చు, ఏ కారణం అయితేనే మద్దతు దొరకలేదు కాబట్టి పొలిటికల్గా ప్రోగ్రెస్ అయిన కమ్యూనిటీస్ అలా రూత్లెస్గానే ఉంటాయి, రూత్లెస్గా ఓడాడు దాన్ని. సో అందుకని బాలకృష్ణ గారి వ్యవహార శైలి నేను జస్టిఫై చేయను, నేను విమర్శించను. సో వాళ్ళ వాళ్ళ కారణాలు అనుకున్నాయి, దాన్ని మనం ఎంత రీక్యాప్ వేసుకున్నా కొన్నిసార్లు దూరాలు పెరిగిపోయిన తర్వాత అవి చెరపడం అనేటువంటిది ఒక జన్మలో జరిగేటువంటి పని కింద ఉండదు. జుండెంటర్ అనేటువంటి వ్యక్తిని కొంత మిస్ట్రీట్ చేశారు, ఇల్ట్రీట్ చేశారు అనేటువంటిది కూడా ప్రజాభావంలో అందరికీ కనబడతా ఉంటుంది. కానీ అది వాళ్ళ కుటుంబ విషయం కదా, బాలకృష్ణ గారికి ఏం కోపం ఉండదో, ఏమున్నదో, ఏం బాధ ఉన్నదో, ఏందో. జుండెంటర్ అనేటువంటి నిజంగానే ఆయన డిజర్వ్డ్ రెస్పెక్ట్ అండ్ వార్మ్త్ వచ్చినట్టు కనపడదు, అది ఐ డోంట్ నో వై. సో అందుకని ఆయన అలకలో ధర్మం ఉంటుంది. ఏళ్ళు ప్రస్తుతానికి రాజకీయంగా మాకు కలిసి రాలేదని దూరం పెట్టడంలోనూ కొంతమేరకు రీజనబిలిటీ కనబడుతుంది కాబట్టి మనం కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి చెప్పలేనటువంటి ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ కింద ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు వైఎస్ షర్మిల గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, షర్మిల గారు కొంత అట్లా పిలిచిన అతిథితో అట్లా వ్యవహరించకుండా ఉండుంటే బాగుండేదేమో అంటే అంతర్గతంగా ఆవిడకి ఏదైనా బాధ ఉండుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయన పిలవగానే వచ్చారు, వచ్చిన తర్వాత కొంత అలా అలా కాకుండా అంటే మౌనంగా చాలా బాగా పలకరించారు ఆవిడ, వచ్చిన అతిథులు అందరితో బాగున్నారు, కానీ అన్నగారు ఫోటోకి రమ్మని చెప్పినప్పుడు కొంత బాహాటంగా ఆవిడ ఎక్స్ప్రెస్ చేయడం వెనక అట్లా కొంత ఆవిడకే మైనస్ అవుతుందేమో నా వ్యక్తిగతంగా అయితే. చెల్లెలు కదా చాలాకాలం మెమరీస్ ఉంటాయి, కలిసి ఆడుకుని ఉంటారు, కలిసి పెరుగుకుని ఉంటారు, దిక్కుమాలాస్తులు కూడా పట్టుకుపోయేది సచ్చిది కాదు. కానీ అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి తెలియాలా, ఈవిడికి తెలియాలా, బహుశా ఇదిగో ఆస్తి క్రైటీరియా తప్ప మిగతా మేజర్గా ఏముంటే అన్న చెల్లెలకి మంచి అంత పెద్ద గొడవలు ఏముంటాయి, ఇనే ఆయన భర్తని ఆపేసింది లేదు, అడ్డుకున్నది లేదు, లేకపోతే అనిల్ కుమార్కి బాధ పెట్టింది లేదు, నాకు తెలిసి డబ్బులు పరమైనటువంటి గొడవలు వచ్చి ఉండుంటాయేమో అండర్ నల్ల సంథింగ్ రివీల్స్. నిన్న కొంత ఆ వ్యవహార శైలి అనేటువంటిది కొంచెం అబ్జెక్షనబుల్గా అన్నగారు వచ్చారు, నవ్వుతో పలకరించి మాట్లాడి ఆవిడ రాజకీయ పరమైనటువంటి విధానాల్లో ఆవిడ వెళ్ళిపోతూ ఉండుంటే మరింత హుందాగా ఉండేదేమో, మరింత హుందాగా ఖచ్చితంగా ఆవిడ బాధ. మరి తోబుట్టు కింద వాళ్ళన్నీ చేయాలని అన్యాయం చేశాడు, తన భర్త పట్ల తన బిడ్డల పట్ల చేశాడు అన్యాయం అంటే ఒక ఆవిడ అసలు పిలవకుండా ఉండాల్సింది, అంత అన్యాయం అంత కొంత కోపాలు ఉన్నప్పుడు పిలవకుండా ఉండాల్సింది. నేరుగా మీడియా ముందుకు వచ్చి నేను నాన్నగారిని పిలవట్లేదు, నాకు పిలవబుద్ధి అవ్వట్లేదు, నా ఏదోతనానికో నా ఇంట్లో బిడ్డలకో ఆయన ఈ రకంగా అన్యాయం చేశాడు, ఆయన ఆశీర్వాదం మాకేం అవసరం లేదని ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. పిలవను పిలిచిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత రమ్మన్నప్పుడు అంత అబ్జెక్షనబుల్గా ఉండకూడదు, బాగుండేది చూద్దాం. అంటే మన హిందూ సనాతన సాంప్రదాయాల్లో కానీ లేకపోతే మన మానవ సంస్కృతిలో కానీ, హిందుత్వం కాదు, క్రిస్టియానిటీ కాదు, ఇస్లాం కాదు, ఎక్కడైనా కూడా తోబుట్టువుల మధ్య రకమైనటువంటి బాండింగ్తో పాటు భద్రతా భావం, అలాగే నేనున్నాననేటువంటి బాంధవ్యం, ఇవన్నీ కూడా డబ్బు ప్రాపర్టీసు ఈ దరిద్రాలన్నీ దాటి ఉండేటువంటి సంస్కృతి మంది తోడబుట్టడం అనేటువంటి దానిలో మరి ఈవెన్ ఐసీ సర్టన్ కేసెస్ లైక్ దిస్ ఓన్ బ్రదర్స్ ఓన్ సిస్టర్స్ డిస్ప్యూట్స్ నేను చూస్తూ ఉంటాను వస్తూ ఉంటాయి, కానీ ఐ సంహౌ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ దాట్. దిక్కుమాల డబ్బుల కోసం ఐ హ్యావ్ మై ఓన్ సిస్టర్ ఏమో షుడ్ నాట్ బి ద కన్సర్న్ అనుకుంటాను నేను. డబ్బులంత పెద్ద క్రైటీరియా ఈ దిక్కుమాల డబ్బులు మీద వేసుకుపోయేది సచ్చింది లేదు, టక్మన్ రోగం వచ్చి ఏ హాస్పిటల్లో ఎవడన్నా అడ్మిట్ అయితే బయటకు వస్తాడు కూడా లేని తిని పరిస్థితిలో ఏదో వెంపరలాట. పెద్ద కుటుంబాలు ఇంకా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి, రక్ష దొక్కునే సోదరుడింట్లో ఆడలు అనుకునే సోదరుడింట్లో ఇంకా కొంచెం ఆప్యాయతలు అనురాగాలు ఎక్కువ ఉంటాయి, కానీ డబ్బులు పెరిగే కొద్దీ మనుషుల్లో ఆ సెల్ఫ్ సెంట్రిక్ నేచర్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళ దృశ్యంలో కూడా చెప్పలేము మనం ఎవరిది ఏంటి అనేటువంటిది రివీల్ అవ్వాలి, కానీ నిన్న ఈ క్వశ్చన్ వరకు అయితే మాత్రం షర్మిల గారు అట్లా ప్రవర్తించకుండా హుందాగా వ్యవహరించుకుంటుంటే బాగుండేదేమో, కొంత చిన్నపిల్లల వైఖరి కనపడ్డది ఆవిడ వ్యవహార శైలి అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. జై భీమ్, జై భారత్.